చిక్కటి చిరునవ్వులతో మనసు నిండా ఆప్యాయతలతో ఇక్కడికి వచ్చిన ఇక్కడికి రాలేకపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ప్రతి మైనారిటీ సోదరులకు నా ప్రతి మైనారిటీ అక్క చెల్లెమ్మలకు మీ సోదరుడు మీ స్నేహితుడు మీ కుటుంబ సభ్యుడు మీ జగన్ ప్రేమపూర్వకమైన అస్సలాము అలైకుం ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం అంతే కాకుండా ఈరోజు మైనారిటీస్ వెల్ఫేర్ డే అంటే అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం కూడా ఈరోజు ఈ రెండు దినోత్సవాలు ఎందుకనంటే ఈరోజు భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రిగా ఈ దేశంలోనే అనేక ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను స్థాపించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 134వ పుట్టినరోజు ఈరోజు మనందరికీ కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి గురించి తెలియని వ్యక్తి ఎవరు ఉండరు ఆజాద్ గారు స్వాతంత్ర సమర యోధుడు గొప్ప రచయిత పాత్రికేయుడు భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా 1947 నుంచి 1958 వరకు ఆజాద్ గారు అందించిన సేవలు కూడా గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని నేషనల్ ఎడ్యుకేషన్ గా ఎడ్యుకేషన్ డే గా ఈ రోజు జరుపుకుంటా ఉన్నాం ఈ రోజు మౌలానా అబుల్ కలాం గారి ఆజాద్ గారి జయంతిని కూడా ఈ రోజు మైనారిటీస్ డే గా కూడా 2008 లో అప్పటిలో నాటి ముఖ్యమంత్రి నాన్నగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు తొలిసారిగా 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా నాన్నగారు తొలిసారిగా ప్రకటించారు ముస్లింస్ లోని పేదలందరికీ దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా తొలిసారిగా రిజర్వేషన్లు కూడా వర్తించిన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయి అంటే అది కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాన్నగారి వల్ల జరిగింది అని చెప్పి చెప్పుకునేదానికి కూడా ఒక కొడుకుగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాన్నగారు ముస్లిం సోదరుల పట్ల మైనారిటీసుల పట్ల నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే నాన్నగారి కొడుకుగా మీ జగన్ రెండడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు పదవులు ఇవ్వడంలో విషయానికైతేనేమి వారికి అందే సంక్షేమంలో ఇచ్చే విషయంలో అయితేనేమి ఏ రకంగా కూడా చూసుకున్నా కూడా రాష్ట్రంలో 2019 నాటి నుంచి దేవుడి దయతో మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయన్న సంగతి కూడా మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది గర్వంగా కూడా ఈ విషయాలు చెప్తా ఉన్నాను ఈరోజు మనందరికీ కూడా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది ఆ రోజుల్లో గత ప్రభుత్వ హయాంలో కనీసం మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా మనసు రాని అటువంటి ప్రభుత్వంలో నుంచి ఈరోజు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మైనారిటీ సోదరుడు ఈరోజు
ఆ స్థానంలో ఉన్నాడు అని అంటే మార్పు ఎంతగా ఉందో ఒకసారి గమనించమని చెప్పి అందర్నీ కూడా కోరుతా ఉన్నా మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో నలుగురు ఎమ్మెల్యేలుగా మన పార్టీ నుంచి దేవుడి దయతో మనమంతా కూడా గెలుపించుకోగలిగాం ఈ రోజు లెజిస్లేటివ్ అసెంబ్లీలో నలుగురు ఎమ్మెల్యేలుగా ఉంటే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో నలుగురిని ఎమ్మెల్సీలుగా కూడా దేవుడి దయతో ఇవ్వగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా అంతే కాకుండా రాష్ట్ర చరిత్రలోనే కూడా తొలిసారిగా ఈ రోజు నా అక్క శాసన మండలి ఉపాధ్యక్ష పదవిలో కూడా ఈ రోజు ఉంది అని కూడా ఈ సందర్భంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు అన్ని రకాలుగా మైనారిటీ సోదరుడు ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా కూడా ఈ రోజు పదవిలో ఉన్నాడు ఇవన్నీ కూడా ఇన్ని ఉదాహరణల్ని కూడా ఎందుకు చెప్పవలసి వస్తా ఉంది అంటే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతా ఉన్నాయి అంటే కారణం మనసు పెట్టి మనసుతో చేస్తా ఉన్నాము అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు ఇవ్వవలసి వస్తా ఉంది ఒకసారి ఇదే గత ప్రభుత్వ హయాంలో అయితే ఏది చేసినా కూడా చేయాలి అనే తపన తాపత్రయంతో ఈ అడుగు కూడా పడలేదు ఏదో ఎన్నికలప్పుడు ఎన్నికలలో లబ్ధి జరగాలి అనే ఆరాటంతో తప్ప అడుగులు పడిన ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజే ప్రతి అడుగు కూడా మంచి చేయాలి ఆ మంచితో చిరస్థాయిగా కూడా ప్రతి గుండెలోనూ కూడా నిలబడిపోవాలి అని చెప్పి ప్రతి అడుగు కూడా వేసిన మన ప్రభుత్వంలో కూడా మార్పు చూడమని చెప్పి నేను ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 జూన్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు అంటే 3 సంవత్సరాల 4 నెలల కాలంలో వివిధ పథకాల కింద కేవలం డీబీటీ విధానంతో అంటే కేవలం బటన్ నొక్కుతా ఉన్నాం నేరుగా నాకు చెల్లెమ్మల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా కూడా వెళ్ళిపోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఒక వ్యవస్థలో ఒక గొప్ప మార్పు చోటు చేసుకుంది కేవలం ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలోనే కేవలం ఈ డీబీటీ పద్ధతి ద్వారాలోనే 44,13,773 మైనారిటీ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా 10,309 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇక నాన్ డీబీటీ పద్ధతిలో కూడా తీసుకుంటే ఈ నాన్ డీబీటీ పద్ధతిలో మరో 16,41,622 మైనారిటీలకు సంబంధించిన నా కుటుంబ సభ్యులకు మరో 10,000 కోట్ల రూపాయలు మేలు జరిగింది ఇందులో ఒక్క ఉదాహరణ మాత్రమే చెప్తా ఈ నాన్ డీబీటీ పద్ధతిలో ఇందులో 2,42,026 మంది నా అక్క చెల్లెమ్మలకు కేటాయించిన ఇంటి స్థలాల విలువే తీసుకున్నా కూడా ఒక్కొక్క ఇంటి విలువ 2.5 లక్షల రూపాయలు తీసుకున్నా మరో 136,888 మంది నా అక్క చెల్లెమ్మలకు ఇప్పటికే ఇల్లు కూడా శాంక్షన్ చేసి నిర్మాణంలో ఉన్న వీటి విలువ కూడా కలుపుకుంటే ఈ కేవలం ఈ అక్క చెల్లెమ్మల కోసం చేస్తా ఉన్న ఈ ఇళ్ల పథకాలకు సంబంధించి ఈ ఇంటికి ఇళ్లకు సంబంధించిన ఒకే ఒక్క విషయంలోనే అక్షరాల 9,400 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా దేవుడి దయతోనే ఇవన్నీ సాధ్యమైనాయి అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలంలో 2014 నుంచి 2019 వరకు మైనారిటీల సంక్షేమం కోసం చేసిన ఖర్చు కేవలం 2,665 కోట్ల రూపాయలతో 20,000 కోట్ల రూపాయలను కంపేర్ చేసి చూసుకోమని చెప్పి సవినయంగా కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను